లలితా ఇలా అడుగుతున్నారు పొట్టుతో ఉన్నవి తీసుకోవడం ఆరోగ్యకరమని ఇప్పుడు చాలాసార్లు వింటూ ఉన్నాము కానీ పెస్టిసైడ్స్ వాడతారు కాబట్టి పొట్టుతో ఉన్నవి తీసుకోవడం వల్ల ఇతర సమస్యలు ఏమైనా వస్తాయా తెలియజేయండి హలో లలిత గారు సో పొట్టుతో కూడుకున్నటువంటివి అంటే మెయిన్ గా హోల్ గ్రెయిన్స్ ని అంటే హోల్ గ్రెయిన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బియ్యం దగ్గర నుంచి అన్ని పప్పు దినుసులు లైక్ ఈవెన్ గోధుమలు అన్ని కూడా మనకి పొట్టుతో కూడుకున్నటువంటివి కాక అంటే అని ఉంటుంది కదా లైక్ హోల్ వీట్ ఫ్లోర్ ఆర్ మైదా సో మైదా ఏంటి పొట్టు లేనటువంటిది సో అలాంటి డిఫరెన్స్ ఉన్నవి మెయిన్ గా చూసుకోండి అండ్ శనగలు రాజ్మా ఇవన్నీ కూడా ఎలాగో పొట్టుతో ఉంటుంది అండ్ ముఖ్యంగా మనకి పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ ఎక్కువగా దేని వల్ల వస్తుంది అంటే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ బికాజ్ మనకి అవి ఏంటంటే కొట్టిన వెంటనే మనము ఎక్కువ రోజులు ఉండకుండా తినేస్తూ ఉంటాము సో అది ఇంకా దానిపైన అనేది ఎక్కువ అమౌంట్ ఇంకా ఉన్నప్పుడే మనకు కొనేస్తూ ఉంటాము ఆ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అండ్ కొన్ని ఫ్రూట్స్కి స్కిన్ కూడా పీల్ చేయలేము లైక్ జామకాయ ఇలాంటివన్నీ కూడా సో అవి మనం ఎలా తీసుకోవాలి అంటే జస్ట్ వాష్ ఇట్ ప్రాపర్లీ అదే మనకు గ్రెయిన్స్ విషయంలో వచ్చేసరికి ఏమవుతుందంటే అది యూనో బాగా డ్రై అయిపోయిన తర్వాత మనం కొంటూ ఉంటాం అంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది వాటికి సో అలాంటి వాటి వల్ల మనకి ఏంటంటే పెస్టిసైడ్ ఎఫెక్ట్ అనేది బాడీకి ఎక్కువగా రాదు సో హోల్ గ్రెయిన్స్ మీరు కొనేటప్పుడు ఆర్ పొట్టుతో కూడుకున్నటువంటి వెజిటబుల్స్ కొనేటప్పుడు ఈ రెండు డిఫరెన్స్ గుర్తుపెట్టుకుంటే చాలు